ఈ గుండు సేవగాడు వచ్చాడో లేదు కానీ అప్పటి నుంచి సించాన్ గాడు డోరీమోన్ గాడు కలిపి గుండు సేవగాడిని బాగా వేసుకుంటున్నారబ్బా. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఏంటో. రే సించాన్, గుండు సేవ ఎక్కడున్నారా? రై ఈ డోరీమోన్ గాడు కూడా వాళ్ళతోనే తిరుగుతున్నాడు, వాడికి కూడా అగో వస్తున్నాడు. రే గుండుగా ఏమైందిరా నీకు, ఏంటి ఎక్కడ తిరుగుతున్నారు? మార్నింగ్ అవగానే కనబడకుండా పోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? గురు మీ వాళ్ళు గుండుగా గుండుగా అంటారు, నన్ను మాట్లాడితే ఎందుకు అలాగంటారు నన్ను, కానీ ఎందుకు అలాగంటారు అలాగే అన్నది అసలు ఏం లేదు. అదిగో ఈ పొట్టులు, ఇడేం పొట్టు పోడానికి ఆడేం తాటికే తలకాయ, నన్నేమో గుండు గుండు అంటారు. ఎవరిలో ఏటు ఊరుకుంటారు, రెచ్చిపోతాను రీలు. మరి చెప్పు, గుండులో అని గుండు అనకుండా ఇంకేమనాలి? గుండోడు కాబట్టి గుండు అంటున్నాం. ఈ గుండు మామయ్య గురించి నువ్వు చాలా చెప్పావు మాకు. ఈ గుండు మామయ్య యొక్క గుండు చాలా నున్నగా సాఫ్ గా ఉంటుంది. గుండు మామ నీకు ఎప్పుడు గంగా కావాలంటావు కదా, గంగా ఎక్కడికి వెళ్ళిపోయింది గుండు మామ? నీ గుండు చాలా నున్నగా ఉంది, నీ గుండు అలా చెయ్యేసి పామాలనిపిస్తుంది గుండు మామ. రే 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 ఆగండా రే, మీలో మీరు ఎందుకు అయ్యా మీతో మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ లో పడ్డానే. రే దయచేసి కొట్టుకోకండ్రా, ప్లీజ్ రా, నార్మల్ గా ఉండండి రా. ఎందుకు ఆడిని గుండు గుండు అనకండ్రా, ఆడికి మండుతుంది. ఆటగురు మరి ఏం చేస్తాం నేను, అందుకే అది పేర్లు పెట్టాను. నువ్వు పెట్టావు కదా అది పేర్లు. ఇగో ఆ చించేది గడికి వచ్చి నేను ఇది పొట్టు పొడంకి ఆయన పెట్టాను, ఇదేం తాటికే తలకాయ అంటే నేను అనుకున్నాను. అన్ని వాళ్ళు పేరు పెట్టి పెడితే నేను అలాగే పెడతాను. ఎటు ఎక్కువ అలా పెద్ద ఎక్కువ పొట్టుగాళ్ళు. గుండు మామ అది కాదు కానీ సరే నువ్వు ఎలా పిలిచినా ఓకే, కానీ నిన్నైతే మాత్రం గుండు శివ అంటావు. గుండు నున్న గుండు. మీరేమన్నా చేసుకుంటాను ఆయన, నన్ను లేనే పడుకుంటా. గుండు మామ కానీ నువ్వు మమ్మల్ని పొట్టోడన్నావు, పొట్టోడన్నందుకు దమ్ము ఉంటే మేము దాగుంటాం మమ్మల్ని కనిపెట్టు. నీకంత చేతనైతే కనిపెట్టి చూడు, మమ్మల్ని పొట్టోడన్నాం కాదు ఒకసారి కనిపెట్టి చూడు గుండు వేసుకొని. చెప్తాను రే సించన్ గారు, నీకు మామూలుగా ఉండదురా, ఈ డోరీమోన్ గారికి సించన్ గారికి గట్టిగా ఉంటుంది. సోపెడతానా బా నా బలము, దమ్ముండి మీరు వెళ్ళి దాగుని చూపండే, దమ్ముండి మీరు దాగుని చూపండి, అప్పుడు నేను చెప్తాను మీరు ఎక్కడ ఉన్నారో. మీ పెద్ద నాకు ఇవన్నీ చిన్నపిల్లలరా మీరు, నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడిశాను, మీరు నా దగ్గర చెప్తారా మీరు? సరిగా నేను వెళ్ళండిరా, అప్పుడు చూపెడతా గుండు శివ పవరేంటో. సరే ఇప్పుడు చూస్తారు కదా నేను మీరు ఎక్కడ దాగుని కనిపెట్టను. మీరు ఎవరండి, మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు, మీరు ఎక్కడైనా దాగండి. మీరు ఎక్కడికి ఏటు వెళ్ళిపోయిన సరే నేను ఎక్కడికి వచ్చి నేను కనిపెట్టను. మీరు పొట్టుకోవడానికి వెళ్ళరా, నా దగ్గర మీ ఆటలు సాగుతాయా? ఒకటి రెండు మూడు నాలుగు పది పదిహేను ఇరవై యాభై తొంభై తొంభై ఎనిమిది. వెనక్కి తిరగకుండా లెక్క పెట్టు గుండు మామ, అంకెలు లెక్క పెట్టడం కూడా రాదు, నువ్వు మమ్మల్ని కనిపెడతావా? సరే లెక్క పెట్టు, అంతలోపు మేమే పారిపోతాం. ఇంకా పర్ఫెక్ట్ గా లెక్క పెట్టాలి, నువ్వు చూడు దొంగతనం ఆడుతున్నావు. రే డోరీమోన్ ఫాస్ట్ గా వచ్చే రే, నన్ను ఫాలో. రే ఇప్పుడు నీకు చెప్తా విను, ఇప్పుడు ఈ గుండు మామ ఏంటంటే ఇప్పుడు మన సపోజ్ కి ఇంట్లో దాగున్నాం అనుకో కనిపెట్టేస్తాడు. అందుకే ఈ రోడ్డు దగ్గర నేను ఒక పొదలు చూశాను, ఆ పొదలోకి వెళ్ళి దాగున్నాం, అప్పుడు మనం అసలు కనబడం. ఇగో దూరం కూడా వెళ్ళదు, దూరం వెళ్తే మళ్ళీ ధను అని తిడతాడు. ఇదిగో 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 ఇక్కడ పొద ఉంది కదా, ఈ పొదలోకి వచ్చి మన ఇద్దరం దాగున్నాం రా. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్. రే అదేంట్రా అంత స్లోగా నడుస్తున్నావు, ఫాస్ట్గా రా, ఆ గుండోడు మళ్ళీ వచ్చేస్తాడు. సరే వచ్చావా? ఇదిగో ఇక్కడ పొదలు ఉన్నాయి కదా, ఒక పొదలో నువ్వు ఒక పొదలో నేను. ఇక్కడికి వచ్చినట్టుగా వాడికి అసలు తెలీదు గుండు మామ యొక్క గుండు ఉంది కానీ బుర్ర లేదు. సరే బుర్రలు అసలు గుజ్జలేదు. ఓకే సేఫ్గా ఇక్కడైతే ఉన్నాం, ఇప్పుడు చూపెడదాం మనం అంటే ఏంటో. మనల్నే పొట్టుబడంగా అంటున్నాడు రా గుండు మామ. గుండు మామ యొక్క గుండు ఇంకా నూనె చేసేయాలి, అప్పుడు చెప్తాం. సరే కానీ ఇక్కడ దాగు, అప్పుడు సూపర్గా ఉంటుంది. ఈ చిన్నపిల్లకాయలు నా దగ్గరేనా ఆసా మాసా చేస్తాను రా, వీళ్ళకి మామూలు కూడదు, నా పవర్ ఏది చూపించాలి. ఏది ఇత్త అంటే అత్త కనిపెట్టి అత్త నాకెంత చెప్పి చెప్పావు, వస్తాను నాగండ్రా. ఎక్కడ దాగున్న మిమ్మల్ని అయితే మాత్రం ఎత్తుకెళ్ళిపోతా అబ్బా పాడటాను, కానీ గుండు శివగాడికి ఏ రావద్దు, మళ్ళీ దెబ్బకే కింద భౌంకే దయ్యంత చూసుకోండి. ఈ సించన్ గడి ఎప్పుడు ఎక్కడ దాగుండీడు, ఈ పొట్టుడికి ఎక్కడ తెలుసు, నాకు తెలిసి ఎక్కడ ఉంటాడు. ఓరు సించన్ గా నువ్వు ఎక్కడ ఉన్నా ఓరు ఇక్కడ నేడు, ఎక్కడికి పోయాడు? సరే ఎక్కడికి వెళ్ళినా ఎదుకు పడద్దు మేనే, ఎక్కడికి ఎక్కడ పోతావు నువ్వే, నీ దొరుకుతావు నాకే దొరుకుతావు. ఎక్కడికి వెళ్ళినా నీ తాటికే తలకాయ షో పెడతానరా. అబ్బా ఏంటి సిటీలో సిగ్నల్స్ లేవు, సరే ఇక్కడ ఏదో కొంచెం సిగ్నల్స్ వస్తున్నట్టుగా ఉన్నాయి. రే ఏం చూస్తున్నావు, పోతావు పోవా, నాలుగు తగలమంటావా, పోరా పోతావా పోవా, నాకు కనబడకుండా ఇక్కడి నుంచి అర్జెంటుగా పో. అబ్బా ఇక్కడ కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి, ఇక్కడ మాట్లాడదాం. హలో బాస్, వచ్చేసాను, ఇదిగోండి సిటీలో అడుగు పెట్టాను. ఓకే మీరేం కంగారు పడకండి, మీరు అనుకున్న పని మొత్తం నేను చేస్తాను, నా అకౌంట్లోకి డబ్బులు మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనా? మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే పనిలో మీరుండండి, నేను పని చేసే పనిలో నేనుంటాను. ఓకేనా? మీరు ఏం కంగారు పడద్దు, వచ్చేసాను కదా, ఇప్పుడు మొత్తం మీరే చూస్తారు. సరే సరే మొత్తం నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే బాస్, మీరు ఏం టెన్షన్ పడకండి, నేనున్నా కదా, ఎందుకు టెన్షన్ పడతారు? ఓకే సరే సరే వెళ్తున్నా వెళ్తున్నా. ఓకే ఇప్పుడు మనకు అర్జెంట్ పని పడింది. పని ఏంటంటే ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లకాయల్ని పట్టుకొని రావాలి, ఒకరు లేదా ఇద్దరైతే సరిపోతుందంట.
ఇప్పుడు ల్యాబ్ లో ఏదో ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నారంట. వాళ్ళు ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకేంటి, మనకు కావాల్సింది మొత్తం డబ్బు. రే పోతావు పోవా, ఏంట్రా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు అడ్డంగా వస్తున్నారు, అయిపోతారు రే. ఇప్పుడు ఎవడు కనబడతాడా అని వెతకాలి. ఇప్పుడు మొత్తం పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినట్టుగా ఉన్నారు, ఎవరు కూడా కనబడట్లేదు. ఒకసారి చూద్దాం, ఎవరు కనబడినా సరే వాడిని ఎత్తుకెళ్ళిపోదాం. ఆహా ఏంటి ఎవరు, అరే ఒకసారి ఆగండి, ఇక్కడ ఎవడో ఉన్నట్టుగా ఉన్నాడు. ఓ వెనక్కి ఎవరో దాగున్నట్టుగా ఉన్నారే. హలో హలో పిల్లలు, హలో, చాక్లెట్ కావాలా పిల్లలు? ఒకసారి నేను వచ్చాను చూడండి, నా పేరు చాక్లెట్ రాజా, నేను అందరికీ చాక్లెట్ ఇస్తాను. మీకు ఇంతకి ఏం కావాలి, ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు, ఏం చేస్తున్నారు మీరు? హలో అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ ఇక్కడ మేము తాగుడు మూతలాడుతున్నాం, మేము కనబడుతున్నాం బయటికి. కనబడట్లే కదా, ఎందుకంటే మా గుండోడు వెతకడానికి వస్తున్నాడు, కనబడట్లేదా చెప్పండి. అవును అంకుల్, మీరు ఇవ్వాల్సిన చాక్లెట్స్ ఇదా మాకు ఇచ్చేయండి. సరే గాని ఇప్పుడు మేము దాగున్న ప్లేస్ మంచిదే అంటారా? ఇదొక పెద్ద ప్లేసా? మీకేం తెలియట్లేదు, మీరు ఇందులో క్లియర్ గా కనబడిపోతున్నారు. నాకే కనబడిపోయారు, ఇంకా మీ వాడికి కూడా కనబడిపోతారు. సరే మీరు నాతో రండి, ఒక అద్భుతమైన ప్లేస్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తా. అక్కడ కనుక మీరు దాగున్నట్లయితే మీ వాడు మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేడు. రండి ఫాస్ట్ గా నాతో పాటు, మీరు ఎక్కండి, మొత్తం మీకు తీసుకెళ్తా. అక్కడ దాగుం పెడతా, నేను కూడా మీతో కలిసి దాగుంటా. అక్కడ మంచిగా మనం దాగోని ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఎవరు మనల్ని కనిపెట్టలేరు. అవునా, సూపర్, ఓకే. అరే గుండుమావ లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నాడు రా ఇంటి లోపలికి. సరే మనం మంచి ప్లేస్ కి వెళ్తున్నాం డోరీమో, నీకు మనకు కంగారు పడక్కర్లేదు. అంకుల్ అంకుల్ మమ్మల్ని అయితే మంచి ప్లేస్ కి తీసుకెళ్ళండి, అక్కడ అయితే మాత్రం ఎవ్వరు రాకూడదు. ఓకే డోరీమో, చూసావా సూపర్ ప్లేస్ కి వెళ్తున్నారు, అరే హ్యాపీయా? తను ఉన్న దూరం వెళ్ళదని చెప్పాడు కదా సించాన్. ఊరుకోరా, ప్రతిసారి గుండుమామ ఏం చేస్తున్నాడు మనల్ని, పొట్టి బుడంకాయ తాటికాయ తలకాయ అంటున్నాడు. అలాంటే నువ్వేం చేస్తావు? అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దాగుని మనం సత్తా ఏంటో చూపిద్దాం. పొట్టోలైనా సరే దాగుంటే అస్సలు కనిపెట్టలేరని. సరే గాని అంకుల్, ఇంకా ఎంత దూరం వెళ్తాం? ఇంకా చాలా దూరం ఉందా? ఇంకా దూరం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చాలా టైం అవుతుంది. మీరేం కంగారు పడకండి, వచ్చేసాం బాబు, వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడే ఇక్కడే ఆ సీక్రెట్ ప్లేస్. ఆ ప్లేస్ లో మీరు దాగున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు, ఎవ్వరు కనిపెట్టలేరు. నేను మాటిస్తున్నా కదా, ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే, చూసారా? ఇక్కడ మీరు దిగండి ఒక్కసారి, ఇందు లోపలికి మనందరం కలిపి వెళ్లి దాగుందాం, మనల్ని ఎవ్వరు కనిపెట్టలేరు. అర్థమవుతుందా? సరే అంకుల్, అంతా ఓకే, కానీ ఇక్కడ మాకు ఎటువంటి ప్లేస్ కూడా కనబడట్లేదు. ఎక్కడ దాగమంటారు చెప్పండి, ఇక్కడ నాకు దాగునే ప్లేసే కనబడట్లేదు. అంకుల్ ఎక్కడ దాగమంటారు, అసలు నాకు ఏం కనబడట్లేదు, ఎక్కడ చెప్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంకుల్ ఇక్కడ నార్మల్ గానే ఉంది కదా, కొండ దగ్గరికి తీసుకొచ్చారు. ఇదేంటి అంకుల్, లోపల ఏదో ఉన్నట్టుగా ఉంది, అక్కడ ఏదో లోపలికి వెళ్ళొద్దు అని రాసి పెట్టినట్టుగా ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తామంటారా? ఓ బుడత, చిన్నోడివైనా బాగా కనిపెట్టావు రోయ్. సరే ఇక్కడ మీరు చూసారు కదా, మీరున్నట్టుగానే ఈ తలుపు ఉంది కదా, ఈ తలుపుని బద్దలు కొట్టి లోపలికైతే వెళ్ళబోతున్నాం. అప్పుడు ఎవ్వరికి తెలియదు, అందులోపల ఒక సొరంగం అయితే ఉంటుంది, ఆ సొరంగంలోకి వెళ్ళి మనం దాగుందాం. దాగున్నట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఎప్పటికీ కనిపెట్టలేరు, సూపర్ గా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి దాని చెక్కలతో మొత్తం కట్టి ఉంది కదా, దాన్ని అయితే మనం కాల్చబోతున్నాం. మీరేంటి అంకుల్, బొమ్మ తుపాకి పట్టుకొని కామెడీ చేస్తున్నారు, అయ్యో దేన్ని కాలుస్తున్నారో ఏంటో. ఇది బొమ్మ తుపాకీ కాదు బుడత, ఇప్పుడు నువ్వు చూస్తావు కదా, చూడు. అరే బొమ్మ తుపాకీ కూడా నిజంగానే పనిచేస్తుంది. సరే గారి అంకుల్, ఇప్పుడు మొత్తం దీన్ని ఎందుకు బద్దర కొడుతున్నారు? మీరు అన్నట్టుగానే లోపల ఏమైనా సొరంగం ఉందంటారా? కరెక్ట్గా చెప్పవరా బుడతా? సరే కొంచెం వెనక్కి రండి, అగ్గొస్తుంది, కొంచెం వెనక్కి వెనక్కి తిరుగురా రే, తాటికే తలడా వెనక్కి రా. ఓకే సూపర్, ఇప్పుడు నేను మొత్తం దాన్ని పేల్చి లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళడానికి చూద్దాం, మీరు కొంచెం లోపల దూరంగా ఉండండి, దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రమాదం. ఓకే మొత్తం సొరంగంలో ఏర్పడింది, కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఓకే కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి, మీరు వెనక్కి రండిరా పిల్లలు, వెనక్కి రండి. ఇప్పుడు చూస్తారు కదా అద్భుతమైన సొరంగంలోకి మీరైతే వెళ్ళబోతున్నారు. మిమ్మల్ని నేను సేఫ్గా అప్పచెప్పాలి, సేఫ్గా అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు ఆ ప్లేస్లోని, మీరు జాగ్రత్తగా దాగవచ్చు. అర్థమవుతుందా? ఓకే వీళ్ళైతే వస్తున్నారు. సరే ఏంట్రా నువ్వు అంటుంది నిజమేనా, వాళ్ళు కనబడకపోవడం ఏంట్రా? ఇంతవరకు మీరే కలిపి ఆడుకున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు కనబడకపోవడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదురా గుండు శివ. అసలు నేను చూసాను ఇంతవరకు బాగానే ఆడుకున్నాము, ఎక్కడ దాగున్నారు, ఎక్కడైతే కనబడట్లేదు, ఏంటి నాకు అర్థం కావట్లేదు, బుర్ర మెంటలేకపోతుంది, నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది, బుర్ర పనిచేయట్లేదు, తల ఈటెక్కిపోయింది. సరే గుండు శివ, ఏం కంగారు పడకు, మన సీసీ కెమెరాలు ఉన్నాయి కదా చుట్టుపక్కల, ఆ సీసీ కెమెరాలు ఒకసారి చెక్ చేస్తే మొత్తం సరిపోతుంది. పదా అక్కడ చూడు గురు, ఎవడు ఉన్నాడు అక్కడ, ఊరే ఎవడు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళిపోతాడు గురు, తీసుకెళ్ళిపోతాడు. అదిగో చిన్న చిన్న డోర్ తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లేదు. యాడు గురు,
ఏటవుతుంది అక్క ఊరి ఇల్లు ఇంట్లో దాగమంటే ఎక్కడ పోయిరులో బయటకెళ్ళి ఎవరు తీసుకెళ్లిపోతున్న బుర్ర పంచేట్లే బుర్ర ఏటెక్కిపోతుంది గురు ఏట నాకు అర్థం కావట్లేదు ఏటంటావు ఏమనమంటారా నాకేం అర్థం కావట్లేదు మన దగ్గర ఉన్న ఫుటేజ్ ఇక్కడే ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కూడా మనకు ఐడియా లేదు సరే ముందుగా మన కార్ ఎత్తి చాలా లేట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా మన కార్ తీసి కార్ తో మనం వెళ్ళి వాళ్ళే వెతుకుదాం ఓకే ఏంటి గురు ఏ చెప్తున్నా ఏ నాకు బుర్ర పంచేట్లేదు అసలు నేను ఇంట్లో దాగుండ్రా అని చెప్తే బయటికి వెళ్ళిపోయారు ఎక్కడ ఏడు బుర్ర ఒక మాట అండ్రీలే ఒక మాట అనుకోండి బయటికి వెళ్ళిపోతారు ఇంట్లో దాగరు ఏంటి సరే మనకైతే అస్సలు టైం లేదు మనం వెళ్ళి వెతికేద్దాంరా గుండి శివ ఏం జరిగితే జరిగింది అస్సలు ఆగే ప్రసక్తే లేదు సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అరే వాళ్ళు ఎటు వెళ్ళారో కూడా మనకు ఐడియా లేదురా అసలు ఏం చేయాలో కూడా నాకు కనీసం అర్థం కావట్లేదురా రే డోరిమో చూసావా వామ్మో ఏమన్నా ఉందా లోపల అరే ఇక్కడ దాగుంటే ఎవరికి కనబడే ఛాన్స్ లేదు డోరిమో సరే లోపలికి వచ్చేసే ఎప్పుడు చూడలేదు సరే ఇప్పుడు ఎవరిని ఎక్కడికి వెళ్దాం ఎక్కడ ఎదుగుదో నాకు బుర్ర పనిచేయట్లేదు గురు ఎక్కడికి వెళ్దాం అంటావో ఏమోరా గుండి శివ నాకు కూడా అదే అర్థం కావట్లేదు వాడిని చూస్తే వాడైతే మాత్రం ఇక్కడ అనిపించట్లేదు వాడు ఏదో దేశం నుంచి వచ్చాడరా ఏదో దేశం నుంచి వచ్చాడు ఏదో చేయబోతున్నా నాకు ఏం అర్థం కావట్లేదు బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదురా సరే బతకాల్సినంత ఎదుగుదాం ఏం జరిగితే జరిగింది అరే ఇప్పటికే చాలా దూరం తిరిగాం నా వల్ల కావట్లేదురా అరే యార్ ఇప్పుడు ఏం చేద్దాం నాకేం అర్థం కావట్లేదురా గుండి శివ ఇప్పుడు ఎంత దూరం ఎదిగినా వాళ్ళు కనబడట్లేదు ఇప్పుడున్న దిక్కు మనకి ఎవరంటే ఆ దేవుడే దిక్కురా ఆ దేవుడినే ఒకసారి మనం అడగాలి ఇంత ముందే మనం వినాయక చవితి జరిపాం కదా ఆ దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు కదా ఒకసారి అడుగుదాం దేవుడా నా భక్తులు మళ్ళీ ఆపదల్లో ఉన్నట్టుగా ఉన్నారు పాపం వాళ్ళకి ఎన్ని ఆపదలు వస్తున్నాయో వాళ్ళకి ఎన్ని ఆపదలు వచ్చినా వాళ్ళు వెనక్కి వినాయకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు అనుకుంటా వాళ్ళని ఎప్పుడు నేను కాపాడుతూనే ఉంటాను పాపం ఎవరో దుర్మార్గుడు వచ్చి వాళ్ళకి ఏదో కీడు చేయబోతున్నాడు భక్త నువ్వేం కంగారు పడకు నీ వెనక్కి నేనున్నా గణేష నువ్వేనా మాట్లాడేది గణేష నీకు జరిగింది మొత్తం తెలుసు అనుకుంటా ఏం చేయాలి నువ్వు ఆగద్దు భక్త ఆగద్దు వెళ్ళు నీలో ఉన్న సంకల్పమే వాళ్ళ దగ్గరికి చేరుస్తుంది నువ్వు ఎక్కడ ఆగినా సరే వాళ్ళ నీకు దొరకరు ఆగకుండా వెతుకుతూనే ఉండు చివరికి నువ్వు అనుకున్నది సాధిస్తావు గుండు భద్రగొడ్డిసిలాగా ఉన్నారా నాయన ఏటి గురు మరి ఇలాగా ఏటా డైవింగ్ మరి రాసి చేతం గురు వెనక్కి చూడు గురు గురు వెనక్కి కారు ఉంది గురు 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 ఇందాక వచ్చిన కారే గురు అదే ఇందాక నేను చూశాను ఇందాక మన సీసీటీవీ కెమెరాలో చూసిన కారే గురు ఈ కారే గురు ఈలే ఊరి అమ్మ ఇక్కడికి వచ్చి తీడు ఈ కారులో నుంచి వచ్చి అదే ఎక్కడికి వెళ్ళరా అంటారు ఇక్కడ ఎంత లోపలికి రే గుండి శివ నువ్వేం కంగారు పడకు నేను చూస్తాను ఇందు లోపలైతే మాత్రం ఎవరు లేరురా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసింది కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే ఏది కూడా అన్ని బ్లాక్ చేసి ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి దారే లేదే ఎలా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటావు నాకు తెలిసి దీని లోపలికే వెళ్ళుంటారా దీని లోపలికి వెళ్ళి మళ్ళీ దీన్ని బ్లాక్ చేశారేమో అనిపిస్తుంది ఒక్కసారి దీన్ని బద్దలు కొట్టి చూద్దాం అరే సరిపోవట్లేదురా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ట్రై చేసిన అవ్వట్లేదు ఆగ్రా ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా ఆ చెక్కల్ని బద్దలు కొట్టి చూద్దాం ఒకసారి దీన్ని కాల్చి పడేద్దాం దీన్ని కూడా నిన్నేమంటానరా బాబు నీ గుండె అంటే నాకు చాలా ఇష్టం సరే ముందు అయితే ఎలా అయినా పగలగొట్టాలరా పగలగొట్టాలి ఓకే సగమైతే అయింది అరే ఇలా అయితే ఏటట్టుగా లేదు కానీ ఒకసారి వెనకరా రే గుండిగా వెనకరా రే ఫాస్ట్గా ఓకే ఇప్పుడు స్టిక్కీ బాంబు లేస్తున్నాను వేసి సడన్ గా ఒక్కసారి పేల్ చేస్తే అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది కనబడట్లేదా ఒకసారి వెనక్కిరా లేకపోతే మళ్ళీ నీకే డేంజర్ ఓకే ఓకే వెనక్కి వచ్చేసాయి ఇప్పుడు దాన్ని పేల్చేద్దాం ఓకే చూడు రే ఇట్రా రే దాగురా లేకపోతే అరే రే పడతారు రే గుండుగా అరే గుండుగా నీకు ముందే చెప్పానురా ఎందుకురా పెద్ద బలవంతుల్లా నిలబడ్డావు చిన్నపాటి బాంబులు నాకేట వద్దు గురు ఇలాంటివన్నీ లెక్కేసేయను నాకేట చెప్పు ఇప్పుడు చిన్నపాటి బాంబులే అంటావు కానీ తినాల్సిన దెబ్బలు అయితే మాత్రం తినేసావు సరే లోపలికి వెళ్దాంరా లోపల ఏదో ఉందిరా గురు లోపల పాములు గట్ట ఏమైనా ఉంటాయంటే కొమ్మదీస్ దయ్యాలు గట్ట ఉంటాయా నాకు భయం వేస్తుంది భయం ఎందుకురా నేనున్నా కదా ఎందుకు భయం చెప్పు సరే లోపలికి వెళ్దాం పదా అరే ఏంట్రా ముందు కూర్చేసావు ఎప్పుడు చెప్పు నాకు అర్థం కావట్లేదు గుండిగా భయం మొత్తం పోయిందా ధైర్యం వచ్చేసిందా పూర్తిగా గుండి శివగాడికి భయమా గుండి శివగాడిని చూస్తే ఆ దయ్యానికి గులాబ్ జామ్ గడగలాడదు మళ్ళా సరిగాని నేను ఎత్తుతాను నేను ఒక సైడ్ ఎత్తుతాను నువ్వు ఒక సైడ్ ఎత్తుకో సరేనా నేను ముందుకు వెళ్తాను నువ్వు లెఫ్ట్కి వెళ్ళు ఓకే సరే సరే ఓకే మనమైతే ముందుకు వెళ్దాం గాయస్ ఇప్పుడైతే సింఛాన్ డోరేమోన్ గడలు ఇక్కడ ఉన్నారా లేకపోతే ఏంటిది ఎవరు మనిషి ఏంటి బాంబో ఏంటి డెడ్ బాడీలా ఉంది రే గుండిగా చూడరే
ఇక్కడ చూడు డెడ్ బాడీలా ఉంది, వాడు ఇంకో సైడ్ కి వెళ్ళాడబ్బా వెతకడానికి. వామ్మో ఇక్కడ ఎవడో చచ్చిపోయి ఉన్నాడే, సరే ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ లా ఉంది, ఒకసారి మనం ముందుకు వెళ్దాం. సించన్ డోరిమోన్ గడలు ఖచ్చితంగా ఇందులోనే ఉంటారనిపిస్తుంది, ఎందుకంటే కార్ అయితే మాత్రం అదే. ఇంకా ఎంత దూరం వెళ్ళాలబ్బా, ఎంత దూరం వెళ్తుందా, ఇంకా దారి వస్తూనే ఉంది, ఇంకా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటరా బాబు, దారిలో ఈ పైపులు చూస్తే పాములా ఉన్నాయి, చూడడానికి చాలా భయం వేస్తుంది. కానీ సిటీలో ఇంత పెద్ద సొరంగం ఉన్నట్టు నాకు ఇన్నాళ్ళు తెలియదే. అరే ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా సించన్ డోరిమోన్ గడలు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు, ఎందుకంటే ఆ కార్ అయితే మాత్రం అదే కారు, ఖచ్చితంగా వస్తే ఇందులోకే వస్తారు, ఇంకో ఛాన్స్ అయితే లేదు. ఓకే మనం అయితే ముందుకు వెళ్దాం. అరే అరే ఇక్కడ బ్లాక్ అయి ఉంది, ఓకే ఇంకా ఇందులో అయితే దారి ఉందన్నమాట, ఈ దారిలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఉంటుందా ఉండదో. అరే యార్ సించన్ డోరిమోన్ ఖచ్చితంగా మీరు దొరకాలి, అరే లైట్ లేకపోతే మాత్రం మొత్తం చీకటి అయిపోతుంది. ఓకే మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకో సొరంగం ఉంది, ఎన్ని సొరంగాల్లోకి వెళ్లాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు అబ్బా. ఇక్కడ చూస్తే అన్ని సొరంగాలు బ్లాక్ అయ్యి ఉంది అబ్బా, ఇది కూడా బ్లాక్ అయ్యింది, ఇంత దూరం వచ్చాం ఇది కూడా బ్లాక్ అయ్యింది, ఏంటబ్బా సొరంగాలు అన్ని బ్లాక్ అయ్యి ఉన్నాయి, నా బుర్ర పనిచేయట్లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. సరే ఒకసారి మళ్ళీ ఎలా వచ్చామో అలా వెనకైతే వెళ్దాం, మన గుండె సేవ గారు ఎక్కడో ఒకసారి చూద్దాం. అరే యార్ గుండె సేవ నీకు ఏమైనా కనబడిందా, నాకు అర్థం కావట్లేదు. ఓకే ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా వాడికి ఏదో కనబడే ఉంటుంది. ఓహో ఏంటో నాకు అర్థం కావట్లేదు, దానిలో ఏమున్నాయో కూడా నాకు తెలియట్లేదు, పురుగులు ఉన్నాయి అలానే గబ్బిలాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అమ్మా బాబోయ్ ఇదేంట్రా బాబు మొత్తం, ఏంటి ప్రతిదీ ఏది చూసినా భయం వేస్తుంది చీకట్లో. ఓకే గుండె సేవ గారు ఎక్కడికి వెళ్ళారు, రే గుండెగా ఎక్కడ తగలడం, రే ఇక్కడ ఉన్నావా, రే గుండెగా ఏంట్రా ఇది, ఇదేదో ఇదేదో ల్యాబ్ లా ఉన్నట్టుగా ఉంది, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు ఇక్కడ ఏదో దారి ఉన్నట్టుగా ఉంది, ఒకసారి చూద్దాం. రే నాకు అర్థమైందిరా, సించన్ డోరిమోన్ గాల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు ఇందులోకి తీసుకొచ్చారేమో. రే నా మాటలు వింటున్నావా, నువ్వు అక్కడుండి ఏం చేస్తున్నారా, వస్తావా రావా. మొత్తం గురు నువ్వు పైకి వెళ్ళి చూడు, నేను కింద చూస్తాను, మళ్ళీ కింద నుంచి ఎవడ వచ్చాడనుకో, మళ్ళీ అదో బాధ, ఆడ నొత్తాను మడతపీట అతను ఇక్కడే అర్థమవుతుందా, నువ్వు పైకి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు ఉన్నారు లేదో. సరే సరే నువ్వు కిందకి వెళ్ళి కిందనే ఉండు, నేను మొత్తం చూసుకుంటా. ఓకే సించన్ డోరిమోన్ గాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులోనే ఉంటారనిపిస్తుంది, కానీ ఆ సొరంగం నుంచి ఇక్కడికి ఎలా వచ్చామో నాకు అర్థం కావట్లేదు, బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. ఓకే ఇక్కడ అయితే డోర్ ఉంది, డోర్ ఓపెన్ చెయ్యండి రా, రే డోర్ ఓపెన్ చేస్తారా, చెయ్యరా చెయ్యండి చెయ్యండి రా. అరే యార్ ఈ డోర్ లాక్ వేసినట్టుగా ఉంది, మనం ట్రై చేసి వేస్ట్, ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా మెట్లు ఉన్నాయి కదా, మెట్ల నుంచి మనం పూర్తిగా ఎక్కుదాం, ఎక్కడ దగ్గర మనకు ఖచ్చితంగా క్లూ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం చూద్దాం, అసలు పొట్ట అయితే అస్సలు వదలద్దు. ఓకే మనమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. అరే యార్ ఈ డోర్ కూడా లాక్ వేసిందబ్బా, ప్రతి డోర్ లాక్ వేసుకొని వస్తున్నారు. సరే ఒకసారి మళ్ళీ మనం పైకి వెళ్దాం, పైకి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుంది, అస్సలు పట్టు వదలద్దు, పట్టు వదిలే ఛాన్స్ లేదు. అరే యార్ సించన్ డోరిమోన్ గడలు ఎక్కడికి వెళ్ళారు చిన్న క్లూ కూడా తెలియట్లేదు, మనకున్న దారి ఇది ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఇందులోనే వెతకాలి. ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాం, ఈ డోర్ కూడా లాక్ అయిందబ్బా, ఇందులో ఎవరన్నా ఉన్నారా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, మనుషులు ఉన్నారంటారా ఇందులో, ఇంతకి మనుషులు ఉన్నట్టుగా నాకు తెలియట్లేదు, సౌండ్లు కూడా రావట్లేదు. సరే ఒకసారి వెతుకుదాం, చెప్తున్నా కదా పట్టు అయితే వదిలే ఛాన్స్ లేదు. సించన్ డోరిమోన్ ఈ రోజైతే మిమ్మల్ని కనిపెట్టే వెళ్తాను రా ఇంటికి, లేకపోతే ఇంటికే వెళ్ళను. ఓకే ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా లేదు, ఇంకా ఎంత ఉన్నాయి అబ్బా మెట్లు, ఇంకా ఎంత దూరం ఉన్నాయి, ఇంకా ఎంత హైట్ ఎక్కాలి నాకు అర్థం కావట్లేదు, నేను ఇందులో ఉన్నాను కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఎక్కడికి వచ్చి పడ్డానో కూడా అస్సలు తెలియట్లేదు. ఓకే ఓకే సిక్స్త్ ఫ్లోర్కి వచ్చాం, ఇక్కడేదో సౌండ్స్ వస్తున్నట్టుగా ఉన్నాయే, మీరు విన్నారా. ఓకే ఓకే ఇగోండి ఇందులో నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఏవో సౌండ్స్లో ఉన్నాయి, ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఎవరో మనుషులు ఉన్నారేమో అని నాకైతే డౌట్ వేస్తుంది, ఒకసారి చూద్దాం. ఇందులో మనుషులు ఉన్నట్లయితే ఇందులోకి వాళ్ళు కూడా ఎలా వచ్చారు, అరే ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు. అరే ఏంటిది ఎక్కడికి వచ్చాను నేను, ఇంతకి అమ్మో కాలుస్తున్నారు, రే అయిపోయారా నా చేతిలో, అయిపోయారా నన్నే కొడతారా, అమ్మో అమ్మో నాకు కాల్చిన ఏం కాలేదేంటి, నాకు కాల్చినా కూడా ఏం కాలేదు. అరే నాకు తెలిసి వినాయక నన్ను కాపాడేందుకు, థ్యాంక్ యూ సో మచ్ గణేశ నువ్వు మాతో ఉన్నావు, గణేష నువ్వు మమ్మల్ని కాపాడుతూనే ఉండు. నన్నే కాలుస్తారా మీరు నన్నే, ఓకే ఇక్కడ వరకు వచ్చామంటే ఇక్కడ మనుషులు ఉన్నారని తెలిసింది, అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ, ఇక్కడ ఏదో ల్యాబ్లా ఉంది. వామ్మో వామ్మో ఏంట్రా ఇది, ఇది మొత్తం హ్యాకింగ్ సిస్టమ్లా ఉంది, వీళ్ళు ఇక్కడి నుంచి మొత్తం హ్యాక్ చేస్తున్నట్టుగా ఉన్నారు, వీళ్ళు ఏదో చేయబోతున్నారు వీళ్ళు చూస్తే మన దేశ పౌరులా లేరు, వీళ్ళు ఏదో మన దేశానికి ముప్పు తెచ్చే వాళ్ళ ఉన్నారు. ఒకసారి మనం అరే ఇంకో ఫ్లోర్ ఉంది, ఈ ఫ్లోర్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం, ఈ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నారేమో. అరే నాకు సౌండ్స్ వస్తున్నాయి, స్టిల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఒకసారి మనం గన్ పట్టుకొని రెడీగా ఉందాం, ఒకసారి ఎవడన్నా కనబడితే మాత్రం వాడు తలకాయ లేపేద్దాం. అరే యార్ ఇదేదో రూమ్ ఉన్నట్టుగా ఉంది, ఈ రూమ్ అయితే ఓపెన్ అయ్యేటట్టుగా లేదు, ఒకసారి పైకి వెళ్దాం. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎవరో, అరే మొత్తం రక్తం, ఏంటిది ఇక్కడ ఏదో జరుగుతుంది,
ఇక్కడేదో తప్పుడు జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం పైకి వెళ్దాం. సింఛన్, డోరేమాన్ గడలు, దేవుడి దేవాలయం ఇక్కడే ఉండాలని కాలుస్తున్నారు. రే నన్నే కాలుస్తారా మీరు, అయిపోయారా? రే వామో వామో ఇంకొకడు, అరే రే వీణ్ణి కూడా కాల్చాలి. జై గణేష, గణేష ఒక్కసారి, జై వినాయక, అయిపోయారా మీరు నా చేతిలో? సింఛన్, డోరేమాన్ ఇక్కడే ఉన్నారా? అరే సింఛన్, డోరేమాన్ గారు ఇక్కడే ఉన్నారు. అరే వీళ్ళు పడుకొని ఏం చేస్తున్నారు? సింఛన్, డోరేమాన్ లేవండి. రే డోరేమాన్ లేచావా? అరే యార్ ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారు? రే సింఛన్ నువ్వు కూడా లే. ఏంట్రా సింఛన్? ధను అన్నా మేము మంచిగా దాగున్న ప్లేస్ కుస్తే నువ్వు ఎలా కనిపెట్టావు మమ్మల్ని? సూపర్ ధను అన్నా నువ్వు ఎలా కనిపెట్టావు? ఏంటి దాగున్న ప్లేసా? ఏం మాట్లాడుతున్నారు రా? ఇంతకి ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఇంతకి? అతను సొరంగంలోకి తీసుకెళ్లాడు, అక్కడైతే దాగుడానికి బాగుంటదన్నారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ వరకు మాకేం గుర్తులేదను అన్నా, మేము మైకంలో ఉన్నాం, మాకేం తెలియలేదు. ఏది పొట్టు పోవడానికి మాట్లాడగానే వస్తే రెడ్డిలో ఓరు నాయన ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏట్రా మీరు ఎలా తగిలేదు నాయన? ఇక్కడే చేస్తాను రా. ఒకసారి ఆగండి. అరే ఎవడు కాలుస్తాడు మనల్ని? ఏంట్రా ఇంకా ఎంతమంది ఉన్నారా? ఎంత మంది వచ్చినా ఇప్పుడే రండి, ఇప్పుడే చూసుకుంటా. అరే మీరు ఎవరు రాకండి, నాకైతే ఏం కాదు, నాతో పాటు నాకు తోడు గణేశుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటారు. రే మీరు అక్కడే ఉండండి, వీళ్ళందరినీ తేల్చేసి నేను వస్తా కదా. అయిపోయావడా నా చేతిలో, ఇంకా మిగిలింది నువ్వేనా? నువ్వేనా బ్యాలెన్సు? బ్యాలెన్స్ నువ్వేనా? ఇదిగో తీసుకో. ఓకే ఒక్క దెబ్బ చాలరా మీకు, మీకెందుకురా అంత ఓవర్ యాక్షన్? అరే సింఛన్, డోరేమాన్ మిమ్మల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారా? మిమ్మల్ని ఏదో చేయబోతున్నారు, వీళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఏదో చెప్పారు. సరే ఫాస్ట్ గా మనం ఇంటికి వెళ్దాం, రండి రా సింఛన్, డోరేమాన్. ఏం మాట్లాడుతున్నారు అన్న? కిడ్నాప్? ఏ కిడ్నాప్? నాకేం అర్థం కావట్లేదు ధనువన్న, కిడ్నాప్ అవుతున్నావు అంటావేంటి? అరే ధనువన్న మేము దాగడానికి వచ్చాం ఇక్కడికి. ఒకటి పొట్టు పోడానికి పోయలేవంకే మా చెప్తు ఎంటరా, మంచిగా ఇన్రా మాటలో. ఒరే వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేస్తారు నాయన, మీరు బయట దాగడానికి వెళ్ళారు లేదు కానీ అది ఎవడో వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మీకు సొరంగ మార్గం లేదా మొత్తం చేసిన ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారు మిమ్మల్ని. ఇక్కడ మీరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మీ ఓడి కాపాడడానికి వచ్చాం మేము. ఏట్రా మీరు ఆడుతుంటారు కానీ ఏట ఆట, బయటికి వెళ్ళకుండా ఇంట్లో దాగుండరా అంటే బయటికి వెళ్తారా? ఈసారి నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్తే మాత్రం నా గుండెతో గుర్తానరా మళ్ళీ ఇద్దరికి, అర్థమవుతుందా? అవునా దరువునా ఇంత జరిగిందా? నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కాదురా, సరే జాగ్రత్తగా ఉండండి. సరే ఇక లేట్ చేయకుండా మనం మన సిటీలోకి అయితే వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి వీలైనంత త్వరగా. ఓకే అమ్మయ్యా వస్తాం మరి నాయన. ఏడుగురు ఏట ఇక్కడ ఎందుకు ఆపోకారు? సరే కానీ గుండె సేవ, ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఏం అర్థమైందో చెప్పురా. నాకు అర్థమైంది కదా, నేను చెప్తే రాదు ఇవ్వండి పిల్లలు, చెప్పింది జాగ్రత్త వినండి. ఎవడైనా మీకు తెలియనివాడు చాక్లెట్ బిస్కెట్ ఇస్తానన్నాను అనుకోండి, తీసుకోకండి. వాళ్ళు మత్తు పదార్థాలు గట్టి ఇచ్చేస్తాను ఈ మధ్య, చాలా మంది దొంగలు ఎక్కువ మంది అయిపోయారు. ఎవరి మాట వినకండి, ఏదైనా చేయాలంటే మీ అమ్మ నాన్న సేపు చేయండి. సరేనా, బాయ్.